వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో జరగబోయే పరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీపై ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది, వాటిని చూద్దాం. క్యాన్సర్ను గుర్తించే కృత్రిమ మేధ అభివృద్ధి. మలేరియా క్షయతో పాటు గర్భాశయ క్యాన్సర్ను వేగంగా గుర్తించే కృత్రిమ మేధ పరికరాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మిషన్ శక్తి ప్రయోగం విజయవంతం. ఆపరేషన్ మిషన్ శక్తి పేరుతో భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దీనిని ఒడిశాలోని బాలసోర్లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి భారత రక్షణ శాఖ, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ సంయుక్తంగా మార్చి 27వ తారీఖున ప్రయోగించింది. ఇది భూ దిగువ కక్షలో ఉన్న 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని 3 నిమిషాల్లో కూల్చివేసింది. దీంతో ఈ సామర్థ్యం సాధించిన 4వ దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. మొదటి 3 స్థానాల్లో అమెరికా, రష్యా, చైనాలు ఉన్నాయి. 5G ద్వారా శస్త్రచికిత్స చేసిన చైనా వైద్యుడు. ప్రపంచంలోనే తొలిసారిగా 5G టెక్నాలజీని వినియోగించుకొని చైనాకి చెందిన లింగ్ జీపీ అనే వైద్యుడు 19 మార్చిన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాడు. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా రోగి మెదడులోకి న్యూరో స్టిమ్యులేటర్ను ఎక్కించారు. చైనా రాజధాని బీజింగ్లో ఓ హాస్పిటల్లో రోగికి దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ హైనస్ ద్వీపం నుంచి ఈ చికిత్సను చేశారు. వరల్డ్ వైడ్ వెబ్కు 30 సంవత్సరాలు నిండాయి. దీనిని 1989 మార్చి 12న టిమ్ బెర్నర్స్-లీ కనుగొన్నారు. PSLV-C45. ఇస్రో ప్రయోగించిన April 1న PSLV-C45 ప్రయోగం విజయవంతం. PSLV-C45 ప్రయోగంలో ప్రధాన ఉపగ్రహమైన ఎమీసాట్కు శత్రుదేశాల రాడార్లను, సెన్సార్లను గుర్తించే సామర్థ్యం ఉంది. ఇది 436 కిలోల బరువైన ఎమీసాట్ను భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహాన్ని 748 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంకా 28 విదేశీ ఉపగ్రహాల్లో 24 అమెరికాకి చెందినవి కాగా, మిగిలిన 4 ఉపగ్రహాలు లిథువేనియా, స్విట్జర్లాండ్, స్పెయిన్కి చెందినవి. QRSAM పరీక్ష విజయవంతం. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పరీక్షలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. దీనిని ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్లో 26 ఫిబ్రవరి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ట్రక్ పై నుంచి ఈ క్షిపణులను పరీక్షించారు. డిఆర్డిఓ బిఈఎల్ బీడిఎల్ సహకారంతో రూపొందించిన ఈ క్షిపణులు 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. తొలి దేశీయ 4G చిప్ ఆవిష్కరణ. తొలిసారి దేశీయంగా రూపొందించిన 4G సెమీకండక్టర్ చిప్ను బెంగళూరుకు చెందిన సిగ్నల్ చిప్ 27వ తేదీన ఆవిష్కరించింది. హెలీనా క్షిపణి పరీక్షలు విజయవంతం. యుద్ధ ట్యాంకులపై దాడి చేసే అత్యాధునిక క్షిపణి హెలీనాను హెలికాప్టర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. దీనిని ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద 28వ తేదీన భారత శాస్త్రవేత్తలు ప్రయోగం చేపట్టారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ దీనిని అభివృద్ధి చేసింది. GSAT-31 ప్రయోగం విజయవంతం. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి 26న Ariane 5 ఉపగ్రహ వాహక నౌక రాకెట్ VA-247 ద్వారా GSAT-31 ప్రయోగం చేపట్టారు. దీని బరువు 2536 కిలోలు. దీనితో పాటు సౌదీ అరేబియాకి చెందిన హెల్లాస్ సాట్-4 జియో స్టేషనరీ శాటిలైట్ను కూడా అంతరిక్షంలోకి పంపారు. చంద్రుడిపై చాంగ్-E-4 స్పేస్ క్రాఫ్ట్. చైనా 2018 డిసెంబర్ 7న ప్రయోగించిన ద చాంగ్-E-4 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉండే ఐన్క్యూన్ బేసిన్లో దిగింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి స్పేస్ క్రాఫ్ట్గా చాంగ్-E-4 నిలిచింది. సైన్స్ కాంగ్రెస్లో టైం క్యాప్సిల్స్.
పంజాబ్లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రస్తుతం మనుషులు రోజు వాడుతున్న పరికరాలను టైం క్యాప్సూల్స్లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. లైవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ యూనిఫోలిస్ ఆడిటోరియంలో జనవరి 4 నిక్షిప్తమైన క్యాప్సూల్స్ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. ఈ కాంగ్రెస్ యొక్క థీము ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ను రూపొందించిన చైనా. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో అమెరికా రూపొందించిన శక్తివంతమైన అణ్వస్త్రేతర ఆయుధానికి పోటీగా చైనా రక్షణ సంస్థ నారిస్కో ఒక భారీ బాంబును రూపొందించింది. చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబుగా పిలిచే ఈ ఆయుధాన్ని H6K బాంబర్ సహాయంతో జనవరి 4 నారిస్కో ప్రయోగించింది. గగన్యాన్ ప్రాజెక్టుకు ఆమోదం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత యాత్ర గగన్యాన్ ప్రాజెక్టుకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ డిసెంబర్ 28 ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు కోసం 10,000 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. గగన్యాన్ ద్వారా 2022 నాటికి 3 భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. GSLV Mark 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.